ఒకరోజు ఉదయం ఆంధ్రులొకరు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారిని ఇలా ప్రశ్నించారు నేనెవరిని విచారించి తెలుసుకునటే ప్రధానమని అంటారే అది ఎలా తెలుసుకోవడం నేనెవరు నేనెవరు అని జపం చేయాలా లేక నేతి భావన చేయాలా ఆ మార్గం ఏదో తెలుసుకోవాలని ఉంది స్వామి అన్నారు భగవాన్ శ్రీ రమణులు రవ్వంత నిదానించి ఏం తెలుసుకోవాలి తెలుసుకునేదెవరు తెలుసుకునేందుకు తానొకడు ఉండాలి కదా తానెవరు తానెక్కడి నుండి వచ్చాడో ముందు అదే తెలుసుకోవాలి తానెక్కడ పుట్టింది తెలుసుకుంటే తనకున్న అన్యమేది లేదు అన్నారు ఆ నేననేది తెలుసుకోవటానికి సాధన ఏదైనా ఉండాలి కదా ఏ సాధన ఉపయోగిస్తుంది అన్నారా పృచ్ఛకులు అదే అదే చూడాలి ఎక్కడ చూచేది అంటే లోపల చూడాలని చెప్పాల్సి వస్తుంది నేననేది మనస్సే కదా దాని రూపమేదో తెలుసుకుని ఎలా పుట్టింది ఎక్కడ పుట్టింది అని చూడాలన్నారు భగవాన్ నేను అనేది ఎక్కడ పుట్టిందంటే హృదయమందనే కదా పెద్దలు అంటారు దాన్ని ఎలా చూడడం అని మళ్ళీ ప్రశ్న అవును హృదయమందనే చెప్పాలి ఎలా చూడటం అంటే మనస్సు పూర్తిగా అణగిపోవాలి అంతేకాని నేనెవరు నేనెవరు అని నోటితో జపించినందువల్ల నేనిది కాదు నేనది కాదు అని వాక్కుతో నేతి భావన చేసినందువల్ల ప్రయోజనం లేదు అన్నారు భగవాన్ అదే చేత కావటం లేదంటే అవునవును అదే ఉన్న కష్టం మనం ఎప్పుడూ ఉంటాము ఎక్కడా ఉంటాము మనది కానీ ఈ శరీరాదులన్నీ తెచ్చిపెట్టుకున్నవి ఇవి తెచ్చుకునేటప్పుడు ఒక కష్టం లేదు తోసేయాలంటే తగని బాధ ఉన్నదాన్ని చూడటానికి లేని దాన్ని తోసివేయటానికి కష్టపడతాం ఎంత చిత్రమో చూడండి అన్నారు భగవాన్ ఆ మధ్యన ఒక బెంగాలీ యువకుడు ఇలాగే భగవంతులను ప్రశ్నలు అడుగుతూ ఉంటే వారెంతో దూరం బోధించారు ఆ యువకునకు సందేహం తీరక ఎప్పుడు ఎక్కడా నీవు ఉన్నావంటారే ఆ నేను అనేది ఎక్కడుంది అని అడిగాడు భగవాన్ చిరునవ్వుతో నీవు ఎక్కడా ఉన్నావు ఎప్పుడూ ఉన్నావు అంటే ఆ నేను అనేది ఎక్కడున్నదని అడగడం ఎలా ఉందంటే తిరువన్నామలలోనే ఉండి తిరువన్నామల ఎక్కడా అని అడిగినట్లుంది నీవు అంతటా ఉన్నప్పుడు వెతికేదక్కడా శరీరం నేననేది భ్రాంతి ఆ భ్రాంతిని పోగొడితే ఉండేది నీవే నీలోని సమస్తం ఉంది లేనిదైతే వెతకాలి కానీ ప్రత్యక్షంగా ఉండేదాన్ని ఎందుకు వెతకటం శరీరం నేననే భ్రాంతి పోగొట్టుకోవటానికే సమస్త సాధనలు నేనున్నానన్న తెలివి ఏది ఉందో అదే ఆత్మా అని కానీ పరమాత్మ అని కానీ మరి ఏమన్నా సరే అది ఎప్పుడు ఎక్కడా ఉంది శరీరాదులు నేను కాదని తోసివేయాలే కానీ దాని కొరకు వెతకనక్కర్లేదు అది అంతటా నిండి ఉన్నది అన్నారు దీనికి ప్రమాణంగా ఉన్నది నలువదిలో చెప్పిన శ్రీవారి వాక్కులే క్రింద రాస్తున్నాను మనము లేక కాలమేది దేశమేది మనము దేహమని కాల దేశములకు లోబడగలము మనము దేహమా మనము ఇప్పుడప్పుడెప్పుడునకరము అక్కడెక్కడెక్కడనేకమే కనుక కాల దేశము లేని మనమే ఉన్నారము